రైట్ ఒక నిషం అండి మళ్ళీ మీ దగ్గర కదా యశస్వి గారు ముఖ్యంగా ఏదైతే ఈ ప్రత్యేక హోదా ఇష్యూకు సంబంధించి మళ్ళీ తెర మీదకి వచ్చింది అసలు ప్రత్యేక హోదా వస్తుందా పోరాటం చేసే వాళ్ళు ఎవరు ప్రత్యేక హోదా పేరుతో ఆ ప్రజలను మభ్య అంటే ప్రజల్ని ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇది బైఫర్కేట్ అవ్వడం మన దురదృష్టం ఏంటంటే ఏపీ ఏమో డెఫిసిట్ స్టేట్ అయ్యింది తెలంగాణ సర్ప్లస్ స్టేట్ అయ్యింది అది అందరు వాస్తవం అది ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయాలి అది అయితే అది ఎట్లా అయిందంటే ఒక పెద్ద కొడుకుకి ఒక వాటా ఇచ్చాం చిన్న కొడుకు వాటా ఇచ్చాం అన్నట్టుగా ఇక్కడ అన్యాయం జరిగింది ఏపీకి అయితే అన్యాయం జరిగింది నో డౌట్ అది ఎన్ని ప్రతిపక్షాలుగా జనసేన అందరికంటే మొట్టమొదట ఉన్నది పవన్ కళ్యాణ్ గారు జనసేన అండి మొట్టమొదటి నుంచి కూడా ఫైట్ చేసిన గత ప్రభుత్వంతో మేము టీడీపీతో అప్పుడు మేము సపోర్ట్ చేసినా కూడా అసలు అదే విషయంలో బయటకు రావడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు అదే మెయిన్ విషయం అండి ఇప్పుడు న్యాయం అన్యాయం అంటండి ఇప్పుడు చెప్పినట్టుగా ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ ఫోర్టీన్త్ ఫైనా ఫైనాన్స్ కమిషన్లో క్లియర్గా ఉంది మన వనరులు కానీ దానివల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పెట్రోలియం ఇది యూ కాల్ దాన్ని చేస్తూ దాన్నైతే స్టేట్కి ఇవ్వాలని ఒక రూల్ ఉంది ఫైనా ట్వెల్త్ ఫైనాన్షియల్ కమిషన్లో దానివల్ల ఏమవుతుందంటే ఫ్రీ గ్యాసెస్ కానీ ఎల్పిజి గ్యాస్లు కానీ ఇవన్నీ జనరల్గా ఏంటంటే ఒక స్టేట్కి వచ్చే ఒక హోదాల్లో అది ఫస్ట్ బెనిఫిట్ అవుతుంది ఫైనాన్షియల్గా రెండోది ఏంటంటే ఈ రా జిల్లాలు ఇప్పుడు రాష్ట్రాల లాగా ఈ అంటే బేసిక్ అండి ఇప్పుడు ఎలా అయిందంటే యాక్చువల్గా మనకి ఏపీలో ఎందు అన్యాయం జరిగింది జరిగిన తర్వాత దాని గురించి ఫైట్ చేయడానికి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు జనసేన ముందు ఉందండి అయిన తర్వాత రాజకీయ చేంజెస్ అవ్వడం చే అవ్వడం వల్ల కొన్ని సెట్బ్యాక్స్ అయినాయి అటు ఇటు అయినాయి తర్వాత వాయిస్లు ప్రతి ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఒక్క స్టాండ్ తీసుకుంటున్నారు చంద్రబాబు గారు గత ప్రభుత్వంలో ఎప్పుడైతే బైఫర్కేట్ అయిందో అప్పుడు స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ అక్కడ చాలామందికి అర్థం కానివి నేను ఒక చిన్న విషయంలో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం స్పెషల్ ప్యాకేజ్ అంటే ఏంటి స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి స్పెషల్ ప్యాకేజ్ అంటే ఇప్పటికీ మనకు ప్యాకేజ్ ఎంత వచ్చిందనేది ఎవరికి తెలీదు ఆనెస్ట్లీ నో బడీ నోస్ తెలిస్తే మనం డెఫినెట్గా అనేవాళ్ళం దాని గురించి చెప్పడానికి ఇంత వచ్చింది చేసింది కాదు దానివల్ల నష్టపోయింది ఏంటంటే ప్యాకేజ్ వల్ల స్టేటస్ ఆ స్టేటస్ ఎట్లాగంటే ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కొత్త న్యూ కంపెనీస్ ఉంటాయి వీటికి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి ఆనెస్ట్లీ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ దానివల్ల వచ్చే స్టేటస్ ఫర్ ఎగ్జాంపుల్ మన అంటే జనరల్గా మనం రాస్తాం కదా ఏదైనా కొత్త అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎనీ ఫర్ ఎనీ జాబ్ ఆర్ ఎనీథింగ్ అంటే అందరికి అర్థమయ్యే పరిస్థితి చెప్తున్నా అయ్యేటప్పుడు టు విచ్ క్యాటగిరీ డు యూ బిలాంగ్ అని అడుగుతాం సిమిలర్గా వెన్ ఈ స్టార్టప్ కంపెనీస్ కానీ కొత్త కంపెనీలు కానీ లేకపోతే మన ఎనీ బిజినెస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చేసేటప్పుడు ఆ కేటగిరీలో ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఒక కేటగిరీ ఉంటుంది అంటే నేను వైఎం ఐ వాంట్ ఎడ్యుకేట్ దాట్ ఒక నేను ఒక స్టాండ్ తీసుకుందామని అది చేయాలి అది అది మనం మిస్ అవుతున్నాం అంటే ఎంతో నష్టపోతున్నా ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే ఎంత ఎగ్జంప్షన్ ఉంటుంది ఇప్పుడు నేను అన్నది పెట్రోలియం విషయంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఇది మనకి రావాలి కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రత్యేక హోదా అనే అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగే ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏ పార్టీ నిజంగా నిజాయితీగా పోరాటం చేస్తున్నాయి ప్రజలకు ఎవరు నిజంగా నిజాయితీగా ప్రత్యేక హోదా మీద పోరాటాలు చేస్తున్నారు లేకపోతే హోదా పేరుతో మభ్య పెడుతున్నారు ఇప్పుడు మీరు అంటే అవేర్నెస్ కోసం అని చెప్పాను తెలియదని కాదు ఇప్పుడు పార్టీ స్టాండ్ ఒక్కొక్కటి చెప్తానండి టీడీపీ స్టాండ్ చెప్దాం టీడీపీ స్టాండ్ అంటే వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఫైన్ వాళ్ళు ఎంతసేపు ఏమవుతుంది అప్పుడు మేము ప్యాకేజ్ అప్పుడు పరిస్థితులు బట్టి ప్యాకేజ్ ఒప్పుకున్నాం అని అంటున్నారు అందుకే వ్యతిరేకత వచ్చింది చాలా మందికి ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఏమి ఇరవై ఇప్పుడు సెంట్రల్కి మన ఎంపీలు అవసరం లేదు కాబట్టి మనం ఇప్పుడు అడగడానికి లేదు నాకు ఫుల్ సపోర్ట్ వస్తే తప్పకుండా నేను అడుగుతాను అది ఒక బిజినెస్ మ్యాన్ స్ట్రాటజీ రైట్ నేను అది ఎవరిని పర్సనల్ కాదు ఆయన చెప్పిందే నేను దాన్ని ఎలాబరేట్ చేసి ఐఎమ్ పుటింగ్ మై వర్షన్ సో వాళ్ళు అలా చెప్తున్నారు అంటే మళ్ళీ గత ఎన్ని నెక్స్ట్ కి వచ్చేటప్పుడు ఆయనకి ఇరవై ఐదు ఎంపీలు గనుక గెలిపిస్తే అప్పుడు సెంట్రల్ సపోర్ట్ చేసినప్పుడు అది మన డిమాండ్ అడుగుతామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది కదండి ఇప్పుడు మాకొచ్చేసరికి జనసేన స్టాండ్ పవన్ కళ్యాణ్ గారు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ అంటున్నారు అది మన ప్రివిలేజ్ గా ఇవ్వడానికి లేకపోతే మనకి అడుక్కునే తీసుకునేది కదా ఇట్ ఈస్ అవర్ రైట్ ఇప్పుడు మాకు గా వి వీ కెన్ ఓన్లీ హ్యావ్ అ వాయిస్ మేము తీసుకురావడానికి మాకు డెఫినెట్గా ఇది ఉంది ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి శ్రీరామ్ గారు ఇప్పుడు చెప్పారు కదా తప్పకుండా ఈ పరిస్థితి బీజేపీలు అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా శ్రీరామ్ గారు చెప్పినట్టుగా ఇక్కడ అంటే అప్పుడు అన్నాము కదా ఇప్పుడైతే అంటే ఇక అంటే దీని వల్ల ఏమవుతుంది అంటే చిన్న చిన్న స్టేట్స్ వల్ల గవర్నెన్స్ అయితే బాగుంటుంది కానీ అది అనుకోకుండా ఒక టైప్ ఆఫ్ క్రక్స్ వస్తుంది రైవల్ రియానను అన్నెసెసరీ ఒక ప్రెషర్స్ పెరుగుతున్నాయి దానివల్ల ఇక ఫ్యూచర్ లో వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ దిస్ స్పెషల్ స్టేటస్ అని బీజేపీ వాళ్ళ స్టాండ్ అది అందుకు మేము ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ప్రామిస్ చేశాం కదా వాళ్ళు అంటున్నారు దిస్ ఇస్ వాట్ ద స్టాండ్ పొలిటికల్ గా వచ్చేసరికి గత ప్రభుత్వం గానీ ఇప్పుడు ప్రభుత్వం గానీ డెఫినెట్ ఇది ఒక దే ఆర్ రిప్లైంగ్ విత్ ఎమోషన్స్ ఆఫ్ ద పీపుల్ దట్ ఈస్ వాట్ రైట్ రైట్ పులయ్య గారు చెప్పండి ఇప్పుడు సరే ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఉంటే ఆశస్పందంగా ఉంది ఎందుకంటే ఆ రోజు ప్రత్యేక హోదా గురించి వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్పాడు అంటే ప్రత్యేక హోదాల్లో ఏమన్నా ఒరుగుతుందా అత్త కోడలి మోపిల్లోని కనమంటారని ఎవరైనా వద్దంటారా అన్నట్టుగా వికారంగా మాట్లాడింది విడ్డూరంగా మాట్లాడింది ప్రజల్ని ప్రత్యేక హోదా గురించి తప్పించడానికి చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా ఆ రోజు ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం అంటే దేశ ప్రజల్ని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల్ని అందరూ కూడా ఏం ఆలోచన చేస్తున్నటువంటి ఆలోచన చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఏదో విధంగా మనం బురదజాలనేటువంటి ఆలోచనలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు కానీ వాళ్ళకు అసలు లేదు ఎందుకంటే ఢిల్లీలో ఇక్కడ మీరు అన్నట్టుగా ఒక పార్టీ మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు గతంలో అదే జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది మళ్ళీ ప్రత్యేక హోదా విషయాన్ని తెర మీదకి తెచ్చారు మీరు ఏదైతే మమ్మల్ని గెలిపించండి ప్రత్యేక హోదా నేను తీసుకువస్తానని మీరు అన్నప్పుడు మీరు అసలు మాట మీద నిల్చుంటున్నారా లేదా ఎందుకంటే ప్రత్యేక హోదా స్టాండ్ విషయంలో ఆ గతంలో ప్యాకేజీ ఒప్పుకున్నప్పుడు విమర్శలు చేశారు కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాకు సంబంధించి ఏమంటుంది అసలు లేదు వైసీపీ పూర్తిగా ప్రత్యేక వేదం మీద కట్టుబడి ఉంది హండ్రెడ్ పర్సెంట్ దాని మీద మేము స్టాండ్ అయి ఉన్నాం ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో పోరాటంలో కానీ నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి చర్చల్లో కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడేటువంటి పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ప్రత్యేక హోదా సాధించే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అంటే ప్రత్యేక హోదా విషయంలో మీరు ఎలాంటి పోరాటం చేస్తున్నారు ఇన్ని రోజులు సంవత్సర కాలంలో ప్రత్యేక హోదా విషయంలో ఏమీ మాట్లాడని మీరు ఇప్పుడు సడన్ గా ప్రత్యేక హోదా విషయం ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు